फाम हाउस राष्ट्र मुख्यमंत्री कनीस स्पंदिंचाले ऐदुगुरु अम्मायिलु चिन्न अम्मायिलु गिरिजन अम्मायिलु चाल प्रांतालु पाठशाल प्रजलु भयपड़ुतुन्नारु एंदुकंटे अधिकारुलु प्रभुत्वं निर्लक्ष्यं वहिस्तुन्नदि पेद्द संघटनलु चिन्न संघटन चित्रीकरिंचे प्रयत्नं चेस्तुन्नदि ఏ విధంగా పాఠశాలకు విద్యార్థులు పోతారు అని ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సీరియస్ తీసుకుంటే విశ్వాసం వస్తే నమ్మకం ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. ప్రభుత్వమే స్పందించకుంటే ప్రభుత్వమే భరోసా ఇవ్వకుంటే నిందితుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకుంటే కనీసం జిల్లా అధికారులు స్పందించకుంటే మీరు పాఠశాలలో అన్ని టెక్నాలజీ ఎంత పెంచినా కూడా ఎన్ని సౌకర్యాలు కల్పించినా కూడా అది వృధానే. రజాకర్కి విధంగా చేశారు ఈయన రజాకర్ అండి. అందుకనే ఘోరమైన అందుకనే ఘోరమైన పనులను రాష్ట్రంలో జరుగుతున్నది. ఇలా దళితుల మీద, దళిత మహిళల మీద, గిరిజనుల మీద, పేద ప్రజల మీద అరాచకాలు జరగడం సర్వసాధారణమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఒకటి వెంటనే స్పందించాలని చెప్పి భారత డిమాండ్ చేస్తున్నది. దాంతోపాటు పోలీసు అధికారులు స్పందించాలి. మేము పోలీస్ అధికారులను ఎప్పుడు కించపరిచే పోలీస్ వ్యవస్థను కించపరిచే ప్రయత్నం చేయలే. పోలీస్ అధికారులను పోలీస్ వ్యవస్థను పూర్తి నమ్మకం తెలంగాణ పోలీస్ హీరోలు మళ్ళీ చెప్తున్నారు కానీ హీరోలను జీరోలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా ఎన్నికల సందర్భంలో అదే నేను పాత బస్తీ అభివృద్ధి నోచుకోవతలేరు. అక్కడ ఉన్నటువంటి ముస్లిం యువకులు ఇప్పటికీ ఫోన్ చేస్తూ ఉన్నారు, ఇప్పటికి ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్నా మాకు పాస్పోర్ట్లు వస్తలేవు. ఓల్డ్ సిటీని హైటెక్ సిటీ చేసే అవకాశం ఉన్నా ఎంఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ కుమ్మకై ఇక్కడ అభివృద్ధి చేస్తలేరు. సంఘ విద్రోహశక్తులకు అడ్డగా మారింది పాత బస్తీ. క్లియర్ చెప్తున్నా నేను, ఇప్పుడు చెప్తున్నాను. 15 నిమిషాలు తెలంగాణ పోలీస్ కు పాత బస్తీని అప్పయపడి దమ్ముంటే స్వేచ్ఛనియండి. 15 నిమిషాలు ఇలా మూర్ఖులను 15 నిమిషాలు సమయం ఇస్తే మనం చంపుతాను పాపం. ఇవాళ తెలంగాణ పోలీస్ కు తెలంగాణ పోలీస్ హీరోలు నిక్కచ్చిగా నిజాయితీగా వరిచే ఐపీఎస్ అధికారులకు ఇవాళ పాత బస్తీని 15 నిమిషాలు అప్పయ్య పండి మొత్తం జల్లబడతారు. సంఘ విద్వేషం తీసుకొచ్చేలా ఇక్కడ ఏ విధంగా మీకు చట్టానికి అప్పయ్య పండి అప్పయ్యతారు. ఇవాళ ఆ ధైర్యం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? దమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? ఎస్. ఇలా భారతీయ జనతా పార్టీకి ఇలా తెలంగాణ ఇలా హెచ్ఏసెన్సీలో మేయర్ బడ్జెట్ వచ్చేది ఉంటే పక్క 15 నిమిషాలు ఇలా తెలంగాణ పోలీసుకి అప్పయ్యపోవాలి. మేము జల్లలు పట్టే వాళ్ళు ఇవాళ రోహింగ్యాలు ఉంటారా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్రమంగా వచ్చే ఇలా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని జల పెడతారా? మేము చూసేవాళ్ళం. మేము ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దమ్ముందా? ఆ ధైర్యం ఉందా? రా అప్పయ్యప్పుడు తెలంగాణ పోలీసుకి అప్పయ్యపివ్వాలా? ఇవాళ మీరే చెప్తారు రోహింగ్యాలు నరు కేసులు పెట్టమని చెప్పి. అంటే భారతీయ జనతా పార్టీ స్పందించినప్పుడే రోహింగ్యాలు నరు ఎన్ని కేసులు పెట్టమంటారు? వాళ్ళే లేరంటారు మళ్ళా. అందుకే దమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం ఉంటే, నీకు తెలంగాణ పౌరుషం ఉంటే, నీ లోపల దేశభక్తి ఉంటే, నువ్వు నిజమైన భారతీయుడు అయితే 15 నిమిషాలు మొత్తం పోలీసులకు స్వేచ్ఛనివ్వు. జల్లెడబడతారు, ఇలా సంఘ విద్రోహశక్తులను తీసుకొచ్చి చట్టానికి అప్పగిస్తారు. ఆ దమ్ము పోలీసు లోపల ఉన్నది. ఇప్పటికంటే నువ్వు చేయండి, రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నాను. నువ్వు చేసే దమ్ముడు చేయి, లేకుంటే నువ్వు చేతగా పోయా. ఇవాళ తెలంగాణ సమాజం గుర్తిస్తుంది, దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు రేపు మా ప్రియతమ నాయకులు ఒక స్ఫూర్తి ప్రదాతమైనటువంటి మాజీ దేశ ప్రధాని స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినము డిసెంబర్ 25. ప్రతి సంవత్సరము వారి యొక్క ఆశయాలను, వాళ్ళ లక్ష్యాలను, వాళ్ళ ఆలోచన విధానాన్ని నెమరు వేసుకుంటూ వారిని స్ఫూర్తి చేసుకుని ప్రతి భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా పార్టీని శక్తివంతంగా తయారు చేయడానికి పేదలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రేపు వారి యొక్క జన్మదిన సందర్భంగా భారతదేశంలోని 9 కోట్ల మంది రైతులకు, రైతుల అకౌంట్లకు 18,000 కోట్ల రూపాయలను రేపు 9 కోట్ల రైతులకు అకౌంట్లో జమ చేసే ప్రయత్నం చేస్తాం. రైతు సమ్మాన్ నిధి కింద రేపు ఒక్కరోజు ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధాని రైతుల పక్షపాతమైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలోని 1,00,000,000 మంది రైతులతో వర్చువల్ ద్వారా
మీడియా ద్వారా వారు రేపు మాట్లాడబోతున్నారు. ఇప్పటికే దాదాపు 2 కోట్ల మంది రైతులు రీషేజ్ చేసుకున్నారు రేపు లైన్లో ఉండడానికి. దానిలో కోటి మందితో రేపు ప్రేతప్రదా మోడీ గారు మాట్లాడబోతున్నారు. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మండలాల వారిగా రైతులను సమీకరించి ప్రతి మండల కేంద్రంలో వేదికలు ఏర్పడేస్తున్నాం, టీవీలు ఏర్పడేస్తున్నాం, ప్రొజెక్టర్లు ఏర్పడేస్తున్నాం, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఒక్కొక్క జిల్లాకు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా ఒక్కొక్క జిల్లాకు వెళ్లి ఆ కార్యక్రమం పాల్గొంటున్నారు. 11 గంటలకు రేపు కార్యక్రమం ప్రారంభమవుతున్నది. 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆ జిల్లా ఉన్న నాయకులు కానీ రాష్ట్ర నాయకులు నూతన వ్యవసాయ చట్టం విషయంలో కొన్ని పార్టీలు రైతులను ఏ విధంగా మభ్యపెట్టి తప్పుడు ఆలోచనతోని వాళ్ళు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారో వాస్తవ విషయాలను రేపు ప్రేత ప్రధాని మోడీ గారు వివరించబోతున్నారు. మండలాల వారు కూడా జిల్లా రాష్ట్ర నాయకులందరూ కూడా దాన్ని వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతున్నది. 12 గంటలకు మన ప్రేత ప్రధాని మోడీ గారు ప్రసంగించనున్నారు. కాబట్టి రైతులు కుటుంబాలన్నీ కూడా రైతు సోదరులు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ కోరుతా ఉన్నారు.